సాగర తీరంలో ఉవ్వెత్తిన ఎగిసిపడిన జన కరటాల మధ్య విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు మరియు జన సందోహంతో రహదారులు నిండిపోయాయి. ముందుగా గోపాలపట్నం నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎన్ఏడి కరాస మర్రిపాలెం కంచరపాలెం మీదుగా ముఖ్య నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు అభిమానులతో కలిసి జ్ఞానాపురం జోన్5 జీవీఎంసీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి ఆనంద్ నామినేషన్ దాఖలు చేశారని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమాకుమారి తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఇటు నూకాంబిక అమ్మవారు అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఆనంద్ కుమార్కి ఉన్నాయని, ఈ నియోజకవర్గంలో 100,000 ఓట్ల మెజారిటీతో ఆనంద్ కుమార్ విజయం సాధిస్తారని రమాకుమారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు జియాని శ్రీధర్, బెహారా భాస్కర్రావు, పేడాడ రమణకుమారి, పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైజాగ్ వెస్ట్ లో ఆనంద్ మరి నామినేషన్ అయినందుకు మొత్తం వెస్ట్ లో ఉన్న క్యాడర్ తోటి అలాగే నాయకులతోటి వెస్ట్ ప్రజలతో అందరితో కూడా ఈరోజు భారీ ఎత్తున మరి ఊరేగింపుతో జ్ఞానాపురం వెళ్ళి అక్కడ నామినేషన్ అయినందుకు మేమందరూ కూడా సిద్ధమై ఉన్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వెస్ట్లోని ఒకప్పుడు లాస్ట్ 2019కి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే ప్రజల్లో చాలా మార్పులు వచ్చినాయి. ప్రజలు ఎవరైతే మనకు ఉపయోగపడతారో అన్న ఆలోచనకి వెళ్ళడం జరిగింది. దీనికి కారణం ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు. ఈ పథకాలు ప్రతి ఒక్కరికి అందడంతో పూర్వం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. వాళ్ళ ఒక గుర్తింపు అన్నది గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందన్నది వాళ్ళ ఒక గుర్తింపు అన్నది ఉంది. ఈ గుర్తింపు ఉండడం వల్ల అందులోని వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా పనిచేయడం. ఈరోజు మేము ఏ వీధుల్లోకి వెళ్ళినా కూడా ఎక్కడా కూడా మమ్మల్ని ఎందుకు మాకు రాలేదు అన్న భావన అయితే ప్రజల్లో లేదు. పథకాలపై మరి పూర్తి విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాం. కాకపోతే మరి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఏ విధంగా ప్రజల్లోకి రాలేదన్నది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న మాట. మేము ఈ 5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా మేము మా ఎమ్మెల్యేని చూడలేదండి. మేము ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కరోనా టైంలో కూడా ఆయన నుంచి మాకు ఏ విధమైన సహాయం అందలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా నేను ఉన్నాను అని చెప్పి మాతో ఉన్నారు. మాకు అన్ని విధాలుగా సహకరించారు. వాలంటీర్స్ కూడా మరి మన పిల్లల్నే మనం బయటికి పంపించు అలాంటిది ఏకన్నా తల్లి పిల్లలు వాళ్ళందరూ వచ్చి మాకు సేవ చేశారని చెప్పి ప్రజల్లో ఒక మంచి మార్పు వచ్చిందండి. తప్పకుండా మంచి మెజారిటీతో ఆనంద్ గెలుస్తాడన్న నమ్మకం మాకు ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది కాబట్టి అందుకే మేము ముందుకెళ్తున్నాం సార్. 5 నాట్ 175 అన్నది తప్పకుండా లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అన్నది మా నమ్మకం. అది మరి ప్రతి ఒక్కరు కూడా మే 13 ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఓటేద్దామా అన్న అభిప్రాయంతో ఉన్నారు. తప్పకుండా మేము గెలుస్తామని నమ్మకం మాకు ఉంది సార్. కదిలింది ఓటెత్తి కదిలిందే ఓటెత్తి కదిలిందిర పశ్చిమ జనసంద్రం ఆనందన్నొస్తే ఎనలేని ఆనందం విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం వైసీపీ జెండా బట్టి ఎవ్వరనూ